చదివినంతి కాలం సాతానుడు పట్టించుకోడు. బైబిల్ని చదివినంత కాలం సాతానుడు పట్టించుకోడు. ఎందుకో తెలుసా? బైబిల్ని ఎవరైనా చదువుతారు. ఎప్పుడైనా నేను ఇక్కడ కూర్చొని చూస్తుంటాను చాలామందిని. చాలామంది ఇతర దేవుళ్ళని పూజిస్తున్న వారు కూడా ఇక్కడికి వచ్చి ఇలా అనుకొని వెళ్ళిపోతారు. అంటే అందరిలోనూ ఒకడివి అనే ఒక భావం, అంతే తప్ప నువ్వే నాకు సర్వం అనే భావం కాదు. ఈవేళ ఎవరిని పట్టుకుంటాడంటే, మీకు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆది కాండాన్ని సరిగా చదవనేవాడు సాతానుడు. కారణం, వాడు పుట్టుక అందులో ఉంది. ప్రకటన గ్రంథాన్ని అసలు ముట్టుకోనివ్వడు. మీరు ఎక్కడ చూడండి, మీ అనుభవంలో ఎవరైనా ప్రకటన గ్రంథంపై వ్యాఖ్యానం అని పెట్టరు. కారణం ఏంటంటే, పెట్టారు అంటే అది ఎవడో సొల్లుగాడు పెట్టాలి తప్ప సరైన వాడు పెట్టలేడు. కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క పతనం ఉంది. అందులోనూ వర్తమాన భూత భవిష్యత్ కాలాలను చూపిస్తుంది. అది ఏ కాలానికి చెందిందో కన్ఫ్యూజ్ చేస్తాడు. తదుపరి పూర్తిగా బైబిల్ మీద ఆధారపడతారు చూశారు, వాడిని పట్టుకుంటాడు. బైబిల్ మీద ఆధారపడకుండా మనం చదువుకొని ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నంతసేపు అతనికి ఓకే. ఎప్పుడైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతావో అప్పుడు నీవు కావాలి అతనికి. ఎందుకంటే ఎటు తిరిగి వచ్చినా సరే అతని దగ్గరికి వెళ్తాం కనుక మనల్ని పట్టించుకోడు. ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నామో, అందుకే యేసు ప్రభు వారిని కూడా బాప్తిస్మం పొందే వరకు కూడా ముట్టుకోలేదైనా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ఎంతగా కఠోరమైనటువంటి పరిస్థితి మరి కలిగి ఉన్నాడో అది తెలుసుకున్నవాడై వెంటనే అతను అండర్లోకి తీసుకోవడం ప్రారంభించాడు. ఈవేళ భక్తిగా బ్రతుకుదామనుకునేటువంటి ప్రతి వ్యక్తిని కూడా అతడు మనల్ని టార్గెట్ చేస్తాడు. రైట్, మంచిది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ మధ్య నేను అందించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ నా ఆరోగ్యరీత్యా సరిగా అందించలేకపోవచ్చు, అయినా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని నేను కోరుతున్నాను. అదేమిటి అంటే, బైబిల్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు అందరూ సమాధానం చెప్పాలి, ఎన్ని పుస్తకాలు? సైలెంట్గా ఉండాలి. అమ్మ ఎవరి పిల్లల దగ్గర తీసుకోండి. పుస్తకాలు 66 పుస్తకాల్లో పాత నిబంధన గ్రంథం ఎన్ని పుస్తకాలు? గట్టిగా మాట్లాడాలి. 39. రైట్. క్రొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? 20. మీకు తెలియదని చేత కాదని అడగట్లేదు. మీ దైవజనులు మీకు చెప్పలేదని అడగట్లేదు. మిమ్మల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను, దైవజనులు కాదు. మరలా చెప్తున్నాను, పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. అయితే దేవుని వాక్యములో ఉన్న కొన్ని సంగతులు మీ మధ్యలో చెప్తాను. ప్రపంచం యావత్తు బోర్లా పడిపోయినటువంటి సందర్భం ఇది. యావత్తు ప్రపంచం, పెద్ద సేవకులను పేరు పెట్టుకున్న వాళ్ళు సైతం బోర్లా పడిపోయిన సంఘటన. బైబిల్ కాలేజీల్లో కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అందుచేత రకరకాల బోధలు, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఒకడేమో అదంటాడు, ఒకడు ఇదంటాడు. కారణం ఏంటంటే, బైబిల్ మీద సరైన పట్టు లేక దాన్ని ఎలా విభజించ, సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అంటే చేత కాక వాళ్ళు రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి వాక్యాలు బోధిస్తుంటే పెద్దవాడే బోధిస్తే లేంది అని కొంతమంది బలమైన వాక్యం తీసుకున్న వాళ్ళు కూడా బలహీనులైపోతున్నారు. కాబట్టి ఈరోజు ఫస్ట్ నేను ఎత్తుకున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. మీరు ఇప్పుడే కదా చెప్పారు ఏమని, పాత నిబంధన 39 పుస్తకాలు. అట్లయితే మీకు కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను, దయచేసి చదవండి. కొరింథీకి రాసినటువంటి 2వ పత్రిక, జాగ్రత్తగా వినాలి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం,
కఠినములాయెను కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచియున్నది. అసలు ఈ వాక్యం బయటికి వెళితే బాగుండు. చాలా మంది క్రీస్తు సంఘం వాళ్ళు కూడా విమర్శకు దిగుతున్నారు. అంటే వాళ్ళకు వాక్యం రాదనే సంగతి ఈ వాక్యం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పారు ఏమని 39 పుస్తకాలని. ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో ఏముంది? పాత నిబంధన ఏమైంది? అంటే ఎన్ని పుస్తకాలు పోయినాయి? 39 పోయినాయి. అంతేనా? అదే కదా సమాజం నేర్చుకుంది, అదే కదా ఇప్పుడు అందరూ నమ్ముతున్నది. రైట్, ఇంకొక వాక్యం ఇస్తాను చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు ఏమైపోవడానికి అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన వస్తుంది, ఏమవుద్ది? అదృశ్యమైపోద్ది. అంతే కదా. అంటే ఇప్పుడు ఎన్ని పుస్తకాలు పోతున్నాయని అది మనకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి బోధలలో ఇదొక బోధ. మరి వాస్తవానికి దేవుడు బైబిల్ మనకిచ్చింది సరిగా అర్థం చేసుకోవడానికి. ఇన్ని వేల సంవత్సరాలు అయింది, ఇక్కడ మాస్టర్లు వాళ్ళు ఉన్నారు, వారికి సిలబస్ మారుతుంది, కానీ బైబిల్ సిలబస్ మారదు. ఎంతమంది ఎంత న్యూ జనరేషన్ వచ్చినా బైబిల్ ప్రకారం మనం మారాలి, కానీ మన ప్రకారం బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో మారదు. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి కొద్దిపాటి వాక్యాలను బట్టి, ఇంకా ఇస్తాను కావాలంటే, కొద్దిపాటి వాక్యాలను బట్టి ఇక్కడ పాత నిబంధన క్రొత్త నిబంధన అని వ్రాశారు. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను, నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసుకోండి. క్రీస్తు శకం 1250 సంవత్సరం వరకు ఈ బైబిలు ఒకే పుస్తకం. మరలా చెప్తున్నాను, క్రీస్తు శకం 1250 సంవత్సరం వరకు బైబిల్ అంతా కూడా ఒకటే పుస్తకంగా ఉంది. దానికి ముందు ఈ బైబిల్ని జాగ్రత్తగా వాళ్ళందరూ పరిశీలన చేస్తే అందులో మూడు భాగాలుగా పాత నిబంధనని విభజించారు. పాత నిబంధన అనగానే చాలామందికి అర్థం ఇప్పుడు అయ్యేలా చెప్తాను. మీకు అర్థం కాకపోతే మరలా అడగండి, మరలా చెప్తాను. పాత నిబంధన కొట్టివేయబడింది అనగానే చాలామంది 39 పుస్తకాలు పోయినాయి అంటున్నారు. అంటే వాళ్ళకి బైబిల్ జ్ఞానం లేదు, బైబిల్ కాలేజీల్లోనే లేదు. అది క్రీస్తు సంఘమా ఇంకొకరు మరొకరు ఎవరైనా పర్వాలేదు, బైబిల్ నాలెడ్జ్ లేక ఈ విషయాలు. అందుకే నేను ఇవాళ లేచి నిలబడాలనుకున్నది అదే. నన్ను లేపిన నా తండ్రి గురించి చెప్పాలి, అందుకే ఇక్కడ నిలబడ్డాను. కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఈ విషయంలో ఈ యూదుల పుస్తకాలని మూడు భాగాల్లో యూదుల పుస్తకాల పేర్లు. మొదటిది ఏమండి? తోరా అన్నారు. తోరా అంటే 5 పుస్తకాలు, పంచకాండాలు 5 పుస్తకాలు. తరువాత తర్వాత నెబూయిము అన్నారు. నెబూయిము అంటే 21 పుస్తకాలు. తోరా అంటే మోషే పుస్తకాలు, నెబూయిము అంటే ప్రవక్తల గ్రంథాలు అని అర్థం. 21 పుస్తకాలు. తర్వాత కెతూబీము అని 3 భాగాలుగా యూదుల యొక్క పుస్తకాలని విభజన చేశారు. అయితే కొంచెం పండితులు బుర్రవాడి
బాగా వినాలి, రికార్డ్ అవ్వాలి. బుర్రవాడి రెండు మాటలను బ్యాలెన్స్ చేసుకున్నారు బైబిల్లో. ఒకటి, ఇప్పుడు మీరు చదివిన దాని ప్రకారం అక్కడ ఏమని ఉందంటే పాత నిబంధన అని రాయబడింది. ఇంకా అలా కొన్ని రిఫరెన్స్లు ఏమంటే ఇస్తాను, కానీ నా టైం వేస్ట్ కాకుండా. పాత నిబంధన అని రాయబడింది కాబట్టి పాత నిబంధన అనో పేరు పెట్టారు. అలాగే యిర్మీయా గ్రంథం 31:31లో క్రొత్త నిబంధన అని రాయబడింది కాబట్టి క్రొత్త నిబంధన అనేటువంటి ఒక పేరును వాడారు. ఈ రెండు పేర్లను బేస్ చేసుకొని ఈ 66 పుస్తకాలని తీసుకొని వచ్చారు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా, దీనికి ముందు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాను, దానికి మీకు వివరణ ఇస్తాను. నేను బాగుండేలాగా మరింత ప్రార్థన చేయండి, మంచి వివరణ ఇస్తాను. ఆ వివరణ ఇచ్చే ముందు నేను పై పైన కొన్ని మాటలు చెప్తున్నాను. క్రీస్తు శకం 1560 పరిపూర్ణమైన బైబిల్ బయటకు వచ్చింది. క్రీస్తు శకం 1560 పరిపూర్ణమైన బైబిల్ బయటకు వచ్చింది. ఈ 1250 పూర్వం బైబిల్ అంతా ఒకటే గ్రంథం. అప్పటి వరకు కూడా ఎవరు అధ్యాయాలుగా విడగొట్టలేదు. 1250 తరువాత అధ్యాయాలుగా విడగొట్టారు, కానీ వచనాలుగా కాదు. తర్వాత మరలా చాలా కాలం పట్టింది. పండితులు, మహానుభావులు, వారి ఫొటోస్కి నేను ఎంతగానో దండం పెట్టుకున్నాను. కారణం ఏంటంటే ఎంత త్యాగం చేసి ఉంటారా మహానుభావులు ఆ రోజుల్లో ఈ గొప్ప కార్యక్రమం చేయటానికి. కనుక దీనిని పాత నిబంధన, క్రొత్త నిబంధన అని పేరు పెట్టారు. కానీ వాస్తవానికి బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్లో కొన్ని నిబంధనలు మీ మధ్యన పెడతాను, ఇప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలన నేను కొంచెం పక్క తీసుకుంటాను. ఇది పరిశీలించాలని మీకోసమే దీన్ని తయారు చేసుకొని తీసుకొని రావడం జరిగింది. జాగ్రత్తగా దీన్ని ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉన్నా పర్వాలేదు, ఫోటో తీసుకున్న వాళ్ళు ఉన్నా పర్వాలేదు, నేరుగా దీని మీద చాలా క్లియర్ ఆన్సర్ నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. చాలామంది పాత నిబంధన అనగానే కొట్టివేయబడింది, తీసేయండి అంటున్నారు. కొట్టివేయబడితే దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదే, దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదే, రైట్? ఇక్కడ దీన్ని ఎక్కడైనా అంటిస్తే బాగుంటుంది బాబు, రైట్? దేవుడు పూర్వము నుండి మానవునితో చేసిన నిబంధన వివరములు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా ఆదాముతో చేసిన నిబంధన, మొట్టమొదటిగా ఆదాముతో చేసిన నిబంధన రెఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. తదుపరి నోవాగుతో చేసిన నిబంధన. ఇవన్నీ నిబంధనలే, నిబంధనలు కాదనడానికి వీరలేదు. బైబిల్లో మీరు చూసి చదవండి, నిబంధనలు అవునో కదా మీరు తేల్చి చెప్పండి. మూడవది అబ్రహాముతో చేసిన నిబంధన, దానికి రిఫరెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. నాలుగవది మోషేతో చేసిన నిబంధన. ఐదవది దావీదుతో చేసిన నిబంధన, రెఫరెన్సెస్ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆరవది కృపా నిబంధన. ఏడవది నిత్య నిబంధన. ఈ వచనాలు వాడటానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఇప్పుడు పాత నిబంధన 39 పుస్తకాలు అయితే, ఇప్పుడు ఇక్కడ మీకు చూపించినటువంటి ఈ 7 నిబంధనలు ఎక్కడున్నాయో తెలుసా? మీకు ఒక వాక్యాన్ని ఇప్పుడు మరలా చూపిస్తాను. ఒకసారి మరలా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి రండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలోనికి వస్తే మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి కనిపిస్తుంది. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి వస్తే 15వ వచనం చదివితే, నేటి వరకును ఏ గ్రంథం అది? మోషే గ్రంథము. వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, చాలా జాగ్రత్తగా వినాలి. మీకు 7 నిబంధనలు ఇక్కడ చూపించడం జరిగింది కదా, 7 నిబంధనలు చూపించడం జరిగింది కదా. ఇప్పుడు ఈ పాత నిబంధనలో తోరా అనేటువంటి మోషే గ్రంథం అనేటువంటిది ఆది, నిర్గమ, లేవి, సంఖ్య,
ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు పుస్తకాలు రచయిత ఎవరు మోషే కదా మోషే కాబట్టి ఇప్పుడు మోషే గ్రంథం అనగానే వీళ్ళ దృష్టి ఏంటి అంటే ఇవన్నీ పోయిని అని భావం కానీ ఒక అద్భుతమైనటువంటి సంగతి నేను మీకు చూపించాలనుకుంటున్నాను మోషే గ్రంథమును రాశాడు అంటే ఈ పుస్తకాలని రచయిత మోషే కాబట్టి ఎన్ని చదవడొద్దు తీసేశాడు కొట్టివేశాడని బైబిల్ ఎక్కడ లేదు ఏ బైబిల్ కాలేజీ వారు కూడా ఈ వివరణ చెప్పరు మరి మోషే గ్రంథం అంటే ఏది దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అని ఆలోచన చేస్తే ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే ఇక్కడ మూడవది అబ్రహాముతో చేసిన నిబంధన దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడవది అబ్రహాముతో చేసిన నిబంధన చాలా ప్రాముఖ్యమైనది దీని తర్వాత వచ్చింది ఏది మోషేతో చేసిన నిబంధన అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి పాత నిబంధన అనగానే దీనిని అండర్లైన్ చేయాలి మీరు దేనిని నాలుగవ దానిని అండర్లైన్ చేయాలి దానిని ఎలా చదువుదాం ఇప్పుడు అదే అని పాత నిబంధన మీకు ఎలా తెలుసు అంటే జాగ్రత్తగా వినండి అబ్రహాముతో చేసిన నిబంధన మోషేతో చేసిన నిబంధన కంటే మొదటిది మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కన్ఫ్యూజ్ కాకండి కన్ఫ్యూజ్ అయితే మరలా అడగండి మోషేతో చేసిన నిబంధన కంటే అబ్రహాముతో చేసిన నిబంధన మొదటిది కాబట్టి దీనికంటే ఇది గొప్పది కాదు మరి ఇది దేనికి అంటే పాత నిబంధన అంటే ఇప్పుడు చదువుదాం పాత నిబంధన అంటే ఇప్పుడు చదువుదాం ఏమిటి మరలా ఇక్కడికి వద్దాం ఎక్కడికి కొరింథీ రాసినటువంటి రెండవ పత్రిక నేటి వరకును ఇక్కడ 14 వచనం చదవరు కదా నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీయవే అప్పుడు ఏమవుతుంది ముసుగు తీసివేయబడుతుంది వారి హృదయాలు ఎవరి వైపు తిరగాలట ప్రభు వైపు తిరగాలి ప్రభు వైపు తిరిగినప్పుడు ఈ ముసుగు పోతాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను దీనిని మోషే గ్రంథం అన్నాడు కదా మోషే గ్రంథం అనగానే వివరణ ఇచ్చాడు చూస్తారు ఒకసారి 7వ వచనం చదవండి అందులో 7వ వచనం దేని గురించి చెప్తున్నాడు మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను ఏంటండి అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను ఒక్క నిమిషం ఇప్పుడు మరలా హెబ్రీయులకు రాసిన పత్రికలోని కొద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 ఆయన నిబంధనను చెప్పుట చేత పైన చదవండి ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును అది నేను ఐగుప్తు దేశములో నుండి రైట్ అండర్లైన్ చేయండి ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు అంటే ఏ నిబంధన ఇప్పుడు ఇది మోషే ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు చేస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి దాన్ని ఇందాక మీరు చెప్పబడు చదివారు ఇందాక ఈ దీంట్లో ఏమన్నాడంటే రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య అన్నాడు రాళ్ల మీద చెక్కబడిన మీరు కొరింథీకి 2వ పత్రికలోనే 3వ అధ్యాయంలోనే రాస్తున్నాడు రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య అంటే సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చినటువంటి ఈ నిర్గమకాండం 19వ అధ్యాయము 3:6 వచనాలు 24వ అధ్యాయము 3:8 వచనాలు 8వ అధ్యాయము 27-28 వచనాలు జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలని మనవి చేస్తున్నాను ఈ కారణం ఏమిటో మీకు ఇప్పుడు వివరిస్తాను జాగ్రత్తగా చూడాలని మనవి చేస్తున్నాను
ఇక్కడ చెప్పినటువంటి మాటల్లో మోషే గ్రంథము అనగానే సీనాయి పర్వతం మీద మోషే చేతికి దేవుడు నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనములో దేవుని వ్రేలుతో వ్రాయబడినటువంటి గ్రంథాన్ని ఒకటి ఇచ్చాడు. దాన్నే యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు, దాన్నే మోషే గ్రంథం అన్నాడు, దాన్నే ధర్మశాస్త్రం అన్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఈ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాత నిబంధన అనగానే, పాత నిబంధన అంటే 39 పుస్తకాలు కాదు, ఇప్పుడు చూపిస్తాను, మీకు చూపిస్తాను. కారణం ఏంటంటే ఈ పుస్తకాలన్నీ రచయిత ఎవరో, ఈ నిబంధనలన్నీ ఎక్కడున్నాయి, మోషే రాసిన దాంట్లోనే ఉన్నాయి. క్రొత్త నిబంధన మోషే రాసిన దాంట్లోనే ఉంది, పాత నిబంధన మోషే రాసిన దాంట్లోనే ఉంది. కాబట్టి మోషే గ్రంథం అనగానే బైబిల్ ఉద్దేశం పాత నిబంధన 39 పుస్తకాలు కాదు, కేవలం మోషే చేతికిచ్చినటువంటి రాతి పలకలు కలిగినటువంటి 10 ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఎవరికిచ్చాడు, ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఇది అంటే ఒకసారి దాని వివరణ కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి చదువుతాం. 1వ అధ్యాయం 9 నుంచి, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం, నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ధర్మ విరోధులకు. ఇంతకీ ధర్మ విరోధులు ఏ తెగకు చెందిన వారో తెలుసా, ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం. వారిని దేవుడు ఎన్నుకుంటే వారు ఎలా తయారయ్యారంటే, వారి స్వభావాలు ఎలా మారాయంటే, 12 గోత్రాల్లో ఈ రెండింటిని దేవుడు ఎన్నుకొని మీరు నాయకత్వంగా జీవించండి రా బాబు అంటే, వారు ఎలా భ్రష్టులు అయిపోయారంటే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముఖ్య కారణం చదవండి, ధర్మశాస్త్రము ధర్మ విరోధులు అంటే వాళ్ళ ధర్మానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు గనుక ఇచ్చాడు. అవిధేయులు, భక్తిహీనులు, పాపిష్టులు, అపవిత్రులు, మత దోషకులు, పితృహంతకులకును తండ్రులను చంపేవారు, మాతృహంతకులకు తల్లులను చంపేవారిగా, నరహంతకులకును మనుషులను చంపేవారిగా, వ్యభిచారులుగా, పురుష సంయోగులకును పురుషులతో పురుషులు వివాహాలు చేసుకునేవారుగా, మనుష చోరులకును మనుషులను దోచుకునేవారుగా, అబద్ధికులకును అబద్ధికులుగా, అప్రమాణికులకును అప్రమాణం చేసేవాళ్ళుగా, హితబోధకు విరోధి అయిన వాడు ఎవడైనా ఉన్న ఎడల అట్టివారికి నియమింపబడెను గాని. ఏదది ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది, నీతిమంతులుగా, నీతిమంతులుగా. పాత నిబంధనలో అందరికీ రక్షణ ఉందా, ఆ రెండు జనాంగాల్ని దేవుడు ఎన్నుకుంటే, ఆ రెండు జనాంగాల్ని దేవుడు ప్రయాణం చేస్తూ నడిపిస్తుంటే 40 రోజులు వెళ్ళాల్సింది ఏమండి, వాళ్ళ ప్రయాణం ఎంతకాలం సాగింది, వాళ్ళ ప్రయాణంలో అవిధేయత వల్ల ఎంతమంది చచ్చారు, కారణం వాళ్ళ యొక్క స్వభావం ఇక్కడ రాశాడు. కాబట్టి దీనికంటే ముందుగా మరొకటి ఉంది, అదేమిటి అంటే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. మోషే కంటే ముందు ఎవరితో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు. చూడండి బైబిల్ ఎన్ని నిబంధనలు ఉన్నాయో, వాళ్ళు రాతపూర్వకంగా నీవు చదవడానికి అనుకూలంగా ఉంటుందని పుస్తకాలు విభజన చేసి నీ చేతికిస్తే నువ్వు దాన్ని తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు బోధించి, ఒక్కొక్కడైతే ఒక వచనం తీసుకోవడం, దాని మీద ఒక కథ చెప్పడం, ఈ కథని ఎక్కువగా ఎన్లాక్ చేసుకొని ముందుకెళ్ళిపోతున్నారు తప్ప, అది బైబిల్ అనుకుంటున్నారు తప్ప, బైబిల్ అంటే వాక్యాన్ని వాక్యంగా విభజించడం అని ఆలోచించట్లేదు. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు ఒకసారి అబ్రహాము దగ్గరికి వద్దాం, అబ్రహాము దగ్గరికి వద్దాం. ఏది కొట్టివేయబడిందో ఇప్పుడు ఒక వచనంలో మనం చూసాం, అబ్రహాము దగ్గరికి వద్దాం, దాన్ని ఇంకా వివరణిస్తాను మీకు. ఇది కొట్టివేయకపోతే, ఇది తీసివేయకపోతే ఏం పోగొట్టుకుంటావో నీకు తెలియాలి కాబట్టి అబ్రహాము దగ్గరికి వద్దాం. ఆది కాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు,
ఒకసారి అటు కూడా చూపించు నాన్న, అటు కూడా చూపించు. యెహోవా యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, రైట్ అండర్లైన్ చేయండి, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. బాగా వినాలి, అండర్లైన్ చేయాలి. మోషే కంటే ముందిచ్చిన నిబంధనలో ఉన్న మాటలవి. నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని దూషిస్తాను. భూమి యొక్క సమస్త వంశ, క్లియర్గా అండర్లైన్ చేయండి, క్లియర్గా అండర్లైన్ చేయండి, భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడి, భూమి యొక్క, అందరూ చెప్పండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. దేనికంటే ముందు చెప్పాడు ఈ మాట? ధర్మశాస్త్రం కంటే ముందు కదా, ధర్మశాస్త్రం కంటే ముందు ఆశీర్వాదం కదా ఇస్తా. దీనిని ఏమన్నారంటే వాగ్దానము అన్నారు. ఆ మాట రాసుకోండి, వాగ్దానము అన్నారు. ధర్మశాస్త్రము కంటే ముందు ఏమి ఇవ్వబడిందంటే వాగ్దానం ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ మోషే గ్రంథము అని చదివినప్పుడు ఇక్కడ దేని గురించి వ్రాసాడు అంటే ధర్మశాస్త్రాన్ని గురించి మాత్రమే చెప్పాడు, పాత నిబంధన అంతా కాదు. రైట్. ఇప్పుడు ఒక సూటి ప్రశ్న, ఈ ఆదికాండాన్ని రచయిత ఎవరు? ఆదికాండం యొక్క రచయిత ఎవరు? మీరు ఇందాక ఒక మాట అన్నారు, మోషే గ్రంథం అన్నారు. మరి ఇది దీన్ని రాసినాడు మోషే కదా, మరి ఇక్కడ దావీదు గురించి చెప్పినాడు మోషే కదా, వీళ్ళ గురించి చెప్పిన వాళ్ళు కాదా? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా? మోషే రాసిన దాంట్లోనే ఉన్నాయి. కానీ మోషే గ్రంథం అని వ్రాయడానికి గల కారణం ఏంటంటే సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఆ రాతి పలకల గురించి మాత్రమే మెన్షన్ చేయబడింది. అందుకని రాళ్ల మీద ఆ వచనం చెప్తారా నాకు? రెండవ కొరింతి 3:7 తర్వాత ఏం రాస్తాడంటే రాళ్ల మీద చెక్కబడిన మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన, రైట్, దేని మీద? రాళ్ల మీద చెక్కబడిన. ఎక్కడ చెక్కాడు? ఎక్కడ చెక్కాడు? నిర్గమకాండం 31:18. ఇది అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు. మరియు ఆయన ప్రతి ఓడు బైబిల్ పట్టుకొని ప్రతి ఓడు ఇష్టానుసారంగా బోధిస్తున్నాడు. కారణం బైబిల్ మీద పట్టులేదు. ఓ మంచి తండ్రికి పుట్టాం, అందుకు దేవునికి స్తోత్రం. నాలో కానీ మా తమ్ముళ్ళో కానీ మా పిల్లల్లో కానీ చదవాలి చదవాలి నేర్చుకోవాలి తప్పని దేవుడిచ్చాడు మాకు ట్రైనింగ్లో. మా ట్రైనీ దేవుడే. నేను మంచం మీద కూర్చున్న బైబిలే చదువుకుంటాను, మంచం మీద కూర్చున్న పాఠమే రాసుకుంటాను, నిద్ర రాకపోయిన పాఠమే రాసుకుంటాను. అలా రాసుకోకపోతే నేను ఇక్కడ మీ దగ్గర పిల్లి కోతలు కొయ్యొచ్చు, బయటికి వెళ్తే నా పిల్లి కోతలు పనికిరావు. మహాజ్ఞానులు ఉన్నారు, ఈ జ్ఞానుల మధ్య నా పిల్లి కోతలు పనికిరావు. అందుకే చెప్తున్నాను, పాత నిబంధన అంటే 39 పుస్తకాలు కాదు, పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం మాత్రమే. ఇప్పుడే మీరు చదివారు, ఏ పరిచర్య అది? రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. ఎప్పుడు ఇచ్చాడది? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల్ని నడిపించడానికి, వాళ్ళని కట్టడి చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్షన్స్ పెట్టి, నువ్వు అది తినొద్దు, ఇది చెయ్యొద్దు, అలా ఉండొద్దు అని ఒక చెరలాగా వాళ్ళని బందికరణ చేసి నడిపించాడు. అది ఇచ్చింది కూడా ఎవరో తెలుసా? ఆ రాళ్ల మీద పరిచర్య ఇచ్చింది ఎవరో తెలుసా? నిర్గమకాండం 31:18 మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన పలకలవి, రాతి పలకలవి.
రాతి పలకలవి కాబట్టి పాత నిబంధన అంటే 39 పుస్తకాలను బోధించడం తప్పు దానికి ముందు అదే మోషే రాసినటువంటి ఆదికాండాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దాం ఇప్పుడు ధ్యానం చేద్దాం గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము గలతీయులు ఈ 3వ అధ్యాయములో ఇప్పుడు మీకు చూపించాను మరలా ఇప్పుడు దాని వివరణ ఇవ్వబోతున్నాను ఎక్కడ మోషే ఎక్కడ మోషే ఎక్కడ పౌలు అసలు వాళ్ళిద్దరు వయసు అసలు సంబంధం ఉందా మోషేతో ఏం చెప్పాడో పౌలుకు తెలుసా అది కదా పరిశుద్ధాత్మ శక్తి అంటే నువ్వు ఎగిరితే వచ్చేది కాదు అది కదా పరిశుద్ధాత్మ శక్తి అంటే వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు గ్యాప్ ఉంది వాళ్ళకి మధ్య ఆ అబ్రహాముతో చెప్పింది ఏమన్నాడు నీయందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును అని చెప్పినటువంటి ఆ వాగ్దానం ఎవరి కోసం అనుకుంటున్నారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12:3లో చెప్పిన వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 3:7-14 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులేని మీరు తెలుసుకొనుడి దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి ఇప్పుడు చెప్పండి వాక్యమా లేఖనమేది పాత నిబంధనలో ఇవ్వబడిన వాక్యం ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాను జాగ్రత్తగా గమనించాలి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఏంటో తెలుసండి మళ్ళా చదువమ్మా కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి ఎవరి కుమారులు అబ్రహాము కుమారులని ఎక్కడికి వెళ్ళాడు ఈయన పౌలు గారు అబ్రహాము ఎత్తుకున్నాడు ఎందుకు అబ్రహామును ఎత్తుకున్నాడు ఇందాక ఒక మాట మీరు అండర్లైన్ చేశారు భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము యందు ఆశీర్వదింపబడును కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఎవరిని ఎత్తుకుంటున్నాడు అబ్రహామును ఎత్తుకొని సేమ్ ఇదే వచ్చిన వస్తా చూడండి అక్కడ దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని ఎవరిని అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి అబ్రహాముతో చెప్పిన ఈ లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతురని ఇప్పుడు మరలా ఒకసారి ఆదికాండం 12:3లో ఇందాక ఏమని చెప్పాడు ఆయన ఏం ఆశీర్వాదం ఇచ్చాడు చూడండి దానిని వాగ్దానం అన్నారు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వాదంగా నుందురు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు ఏంటమ్మది భూమి యొక్క సమస్త వంశములు ఇందాక ఇశ్రాయేలుకి యూదా జనాంగానికి మాత్రమే పాత దాంట్లో ఇది భూమి యొక్క సమస్త వంశములు అని ఇక్కడ ఏదైతే ఎత్తుకున్నాడో దాన్ని ఇప్పుడు మళ్ళీ గలతీ పత్రికలోకి రండి గలతీ పత్రికలోకి వస్తే ఇప్పుడు చెప్తున్నాడు నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను ఇప్పుడు చెప్పండి సువార్త ముందా ఆ ధర్మశాస్త్రం ముందా గట్టిగా రైట్ మొదటి సువార్తికుడు ఎవరు చదవండి కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన కాదు మళ్ళా మీరు వచ్చిన దాటేశారు ఏమన్నాడు నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను ఏం చేశాడటండి అంటే సువార్త ఎప్పుడు ఉంది సువార్త ఎప్పుడు చెప్పాడు ఇప్పుడు ఏదైతే పాత నిబంధన అంటున్నాడో దానికి ముందే ఏముంది సువార్త ఉంది
సువార్త ఉంది కాబట్టి ఏమన్నాడంటే ఈ సువార్త నీకు అందాలి అంటే నీకు అడ్డుగా వచ్చింది ఏది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం గల్తీ పత్రిక 3:11లో ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడాను సంగతి స్పష్టమే. కాబట్టి ఇప్పుడు ఈ సువార్త నీకు అందాలి అంటే ఏది తప్పుకోవాలి? ధర్మశాస్త్రం తప్పుకోవాలి. కాబట్టి మోషే గ్రంథం అంటే ఇది మోషే గ్రంథం కదా, ఇక్కడ చెప్పినటువంటి నిబంధనలన్నీ మోషే రచించినవి కదా. అంటే మోషే గ్రంథం అనగానే 39 పుస్తకాలు చెప్పేయమన్నాడు ఎవడో పనికి మనలాడు. కాదు కాదు, ధర్మశాస్త్రం అంటే సేనాయి పర్వతం మీద దేవుని వ్రేలుతో ఇప్పుడే చదివారు మీరు వ్రాయబడిన రాతి పలకలు. ఆ రాతి పలకలు మాత్రమే తప్పించాడు, కానీ అంతకు ముందున్న దాన్ని తీసేయలేదు. ఇంకా చూపిస్తాను మీకు, తీసేయలేదు. ఇప్పుడు గలతీ పత్రిక చదువు, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గుచ్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. ఏదమ్మా ఏది? క్రీస్తు యేసు ద్వారా. ఆహాహా, పాయింట్ దాటొద్దు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఎప్పుడు? కాదు, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. మోషే కంటే ముందేనా ధర్మశాస్త్రం కంటే ముందేనా? ఓకే, ధర్మశాస్త్రం కంటే ముందే కదా. కాబట్టి ఈ ఆశీర్వచనం 3వ వచనంలో భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినాడే. ఈ ఆశీర్వాదం చదువు తల్లి. ఇప్పుడు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కూడా కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మరణము. ఏం శాపమయ్యాడు? ఏ శాపం అది? మ్రాను మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. అంటే ఈ ధర్మశాస్త్రంలో మాతృహంతకులు, పితృహంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, అప్రమాణికులు, మనుష్య చోరులు వీళ్ళందరూ అట్టివానికి నియమింపబడిను అన్నాడు కదా ధర్మశాస్త్రం. అదే చదివిస్తాను అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, రైట్? కనుక వీటిని చెబుతూ ఏమన్నాడంటే మోషే గ్రంథము అనే మాటను పట్టుకుంటున్నారు. మరి ఇది మోషే రాయలేదా? మరి ఈ సంగతులు మోషే రాయలేదా? ఇవన్నీ మోషే గ్రంథాల్లోకి వస్తాయా? అంటే ఆయన క్లియర్గా చెప్పాడు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావేమని. ఇంకొక విషయం కూడా మరలా మీకు చదివిన తర్వాత చదివేమ్మా, వచ్చేయమ్మా. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుషరీతిగా మాట్లాడుచున్నాను. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. ఇదే అసలు టాపిక్, ఇదే అసలు కీలకమైన పదం. పౌలు గారు ఎంత క్లియర్గా చెప్పాడంటే ధర్మశాస్త్రం చాలా గొప్పది అని నమ్ముతున్న వాళ్ళకి కళ్ళు తెరవాలని ఒక మాట చెప్పాడు. దాని వయస్సు కూడా చెప్పాడు. ఏమన్నారు తెలుసా? సహోదరులారా, మనుషరీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన వడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన సంతానమునకు. ఈ వాగ్దానం ఎవరికి? అబ్రహామునకు, అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఇక్కడ చూడండి, వాగ్దానం చేయబడినా లేదు,
వాగ్దానములు చేయబడెను. చాలా జాగృతంగా క్లారిఫికేషన్ అంతే, అంతకుమించి ఏం లేదు. సంతానం గురించి ఒక్కడే మాట్లాడుతున్నాడు, వాగ్దానములు అయితే ఉన్నాయి, వాటిని చూద్దాం. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఒక్క నిమిషం ఇక్కడే పెన్న వాడాలి. ఇప్పుడు దీనికి వ్యత్యాసం చెప్తున్నాడు పౌలు గారు, జాగ్రత్తగా. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత. దేని తర్వాత? ఇలా చూడండి, ఈ వాగ్దానం చేయబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఇది? 400 సంవత్సరములైన తరువాత. 30 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఏం చేయలేదు? కొట్టివేయదు. అది పోతుంది కానీ ఏది పోదు. కాబట్టి మోషే గ్రంథం అంటే దేన్ని తీసుకోవాలి? ధర్మశాస్త్రాన్ని. మోషే గ్రంథం అంటే తోరాలో పంచకాండాలు ఆయనే రాశాడు కాబట్టి మొత్తం 39 పుస్తకాలు కొట్టేయండి అన్నాడంటే ఇప్పుడు మళ్ళీ దేని తీసుకొచ్చి పెడుతున్నాడు? పాత నిబంధనలో చెప్పిన సంగతులు కదా తెచ్చిపెట్టేది ఇక్కడ, అవి కదా ఆయన్ని కదా చూపించేది. కాబట్టి ఏం తెలుసు అయ్యా బైబిల్ ఏం తెలుసు? ప్రతి ఓడు మా కౌంటర్లో వేసేవాడే, నేను బయట నుంచి మైకిల్లో వింటూ ఉంటాను. ప్రతి ఓడే నువ్వా క్రైస్తవుడు, నీదా బతుకు అంటాడు. నా బతుకు గొడవ ఎందుకు రా బాబు, నీ బతుకు చూసుకో. ఇద్దరికీ మాస్టర్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు పరీక్ష రాయడానికి. వెనకాల కూర్చున్నవాడు ఎదరోడు ఏమి రాస్తున్నాడో చూస్తున్నాడు. ఇలాగా రాసుకోవడానికి కాదు, ఫస్ట్ దానికి తప్పు రాశాడు, అమ్మయ్యా ఓడి పోయింది అనుకుంటున్నాడు. వీడు రెండో తప్పు రాశాడు, రెండూ పోయినాయి అనుకుంటున్నాడు. అలాగ 25 ప్రశ్నలు ఇచ్చాడు, అన్నీ పోతున్నాయి చూస్తున్నాడు. ఈ చూసేసరికి అన్ని తప్పులే రాశాడు. ఈ లోపల వీడు ఆనందం ఎంత కాదు, ఎందుకంటే వీడు చితక చదివేశాడు, బోల్డ్ అంత జ్ఞానం ఉంది, కానీ ఆడు పేపర్ మొత్తం చదివేశాడు. చదివేత్తంతో అన్ని తప్పులే కనపడ్డాయి. కనపడేసరికి ఈ లోపల చిన్న పొరపాటు జరిగింది, బెల్లైపోయేసరికి మాస్టర్ వచ్చాడు, పేపర్ లాగేసుకునేసరికి అబ్బాయి నేను ఏం రాయలేదు, రాస్తాను ఇప్పుడు. రాతాడా? ఒరే నీకున్న కాలం కాస్త పోయిందంటే, పోయే కాలం వచ్చిందంటే చచ్చాక ఏం చేయలేవు. ఉన్నంతసేపే ఏం చెయ్యాలి? నీ బతికేదో చూసుకొని ఎక్కడ టిక్కెట్టుకో, ఎక్కడ బాగుండాలో అక్కడ బాగుండు. ఆడి బాగోలేదు, ఈడు బాగోతాం, నాకు తెలుదా దాని బాగోతాం, ఎవడ బాగోతాం, నీ బాగోతాం. ఒకసారి నువ్వు పేపర్ మీద రాసుకో, సీక్రెట్గా గదిలో కూర్చొని రాసుకో, నేను ఎంత మంచిదానో టిక్కెట్టుకో. నాకు సిగ్గుంటే నేను అలా పెట్టుకుంటాను. నిజం చెప్తున్నాను, నువ్వు ఎవరి గురించి మాట్లాడుకో, నీ బ్రతికేంటో పేపర్ మీద వర్షం రాసేసుకో. ప్రేమ రాసుకో, సంతోషం, సమాధానం. ఇన్ని వారాలు ప్రార్థనకెళ్ళే కదా, ఎంత ప్రేమించాను భార్యని, ఎంత ప్రేమించాను భర్తని, ఎంత ప్రేమించాను పక్కోళ్ళని, ఎంత ప్రేమించాను పక్కోళ్ళు కూడా మరి ప్రేమే, సంఘాన్ని ఎంత ప్రేమించాను, ఇవన్నీ పక్కన పెడితే దేవుడిని ఎంత ప్రేమించాను. అయ్యగారండి దేవుడు నాకు చేసిన మేలండి, ఇంత అంత కాదండి, ఎంతండి బాబు ఎంతండి, కొన్ని లక్షల రూపాయలు కలిసి వచ్చేలా చేశాడండి, అందుకని 100 రూపాయలు ఎట్టుకెళ్ళి మీరు పాపం చేసుకోండి అయ్యగారండి. అది దేవుడి మీద నీకున్న ప్రేమ, అది నీ రేంజ్. ఏమండి అప్పుడు నువ్వు టిక్కెట్టుకో, నాన్న చేయలేవుతుంది, నీకు ఆపేసి పర్లేదు రైట్. కనుక అంటే చెప్పలేకపోతున్నాడు, తిట్టుకుంటున్నాడు అంతే, పర్లేదు, ఇదే నో ప్రాబ్లం. నేనేమో నా ఆవేదనలో ఉన్నాను, అలాగేదో చెప్పేయలేను రైట్. ఓకే, సో మీకు కొంత క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు బైబిల్ని పాత నిబంధన అన్నారు, క్రొత్త నిబంధన నీకేం ఓకేనా? రైట్. పాత నిబంధన అన్నారు, క్రొత్త నిబంధన అన్నారు, కానీ బైబిల్ 2 నిబంధనలే ఉన్నాయా? కాదు కాదు.
పాత నిబంధన వచనాలు వాడారు కాబట్టి పాత నిబంధన యొక్క వివరణ చెప్పడానికి ఈ పద్ధతి వాడారు కానీ ఇవన్నీ నిబంధనలే మరలా నోట్ చేసుకోండి ఎక్కడ చూపించినా పర్లేదు ఎవరికి చూపించినా పర్వాలేదు ఇది నిబంధన కాదని మీరు బైబిల్లో తేల్చగలిగితే నేను విరమించుకుంటాను బైబిల్ బోధించటం ఎందుకంటే తప్పుడు బోధలు బోధించే కంటే నేర్చుకోవడం బెటర్ కదా బెటర్ కదా ఇన్ని నిబంధనలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు ఇక్కడికి వచ్చేసరికి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల ప్రయాణంలో వాళ్ళ క్రమశిక్షణ బాగోలేదు కాబట్టి రాతి పలకలను ఇచ్చాడు అది మాత్రమే పాత నిబంధన వచించడం జరిగింది దాన్ని మాత్రమే మోషే గ్రంథం అని రాయడం జరిగింది దానికి ఇంకా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావేమని మాట రాశాడు ఏమన్నాడు మరణకరమగు పరిచర్య అన్నాడు రెండోది అన్నాడు రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య అన్నాడు నిర్గమాకాండ 31:18 దేవుని వ్రేలితో వ్రాయబడిన ధర్మశాస్త్రం అన్నాడు ధర్మశాస్త్రం అన్నాడు ఇప్పుడు దాన్ని కొట్టేసి మళ్ళీ దేని తీసుకొచ్చి ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ధర్మశాస్త్రం దేన్ని నిరర్థకం చేయడానికి సరిపోదు వాగ్దానాన్ని నిరర్థకం చేయడానికి సరిపోదు కాబట్టి ఇప్పుడు పాత నిబంధన పుస్తకాలు ఉండాలా వద్దా మాట్లాడరే ఉండాలా వద్దా మరి చింపేమంటున్నాడంటే వీడికి బైబిల్ తెలుసా తెలీదా తెలీదు ఒప్పుకుంటాడా మా మామ చెప్పింది చచ్చావా పిచ్చికి అని అది పిచ్చికిని కూర వండుతుంటే సాగకుండా ఉంటుందా పిచ్చికిని కోసి కూర వండుతుంటే చచ్చావా పిచ్చికి అంటే అదని నేను ఎక్కడ చచ్చాను అనేది అది సత్తదా ఎంత వాక్యం విన్నా ఎంత బోధ విన్నా చచ్చిపోతామా ఆత్మలో చచ్చిపోతామా చచ్చిపోం బయటికి రా చూసుకుందామంటారు గడప దాటు చూసుకుందామంటారు ఎందుకంటే మనలో చావలసినవి చాలా ఉన్నాయి కదా రైట్ థ్యాంక్ యూ నన్ను మూసేదాన్ని రైట్ కనుక ఈ వచనాన్ని బట్టి మీకు కొంత క్లారిఫికేషన్ వచ్చిందా లేదా మాట్లాడాలి కొంత క్లారిఫికేషన్ వచ్చిందా లేదా ఏమొచ్చింది ఏమొచ్చింది మోషే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన అంతా కాదు మరేది రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య దానికంటే ముందు వచ్చింది ఏది వాగ్దానం ఆ వాగ్దానాన్ని ఇప్పుడు ఎక్కడ ఎత్తుకున్నాడు ఇక్కడ ఎత్తుకున్నాడు ఎత్తుకొని అంటున్నాడు అబ్రహాము ద్వారా పొందిన వాగ్దానము అన్యజనులు అందరూ పొందినట్లు అక్కడిచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ ఎత్తుకొని ఆ వాగ్దానం అందరూ పొందినట్లు 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం దాన్ని కొట్టివేసి అంత సామర్థ్యం దానికి లేదు అన్నాడు లేదు అన్నాడు ఇప్పుడు ఒక ప్రశ్న ఈ ధర్మశాస్త్ర ప్రకారం దశమ భాగాలు ఇవ్వచ్చా దానికోసం ఎందుకు ఇంచుకున్నాను నేను ఎందుకంటే మీకు క్లారిటీ ఉండాలి కదా పాత నిబంధన కొట్టేశాడు అన్నాడు కదా బెదరో అన్నారు ఎవరు రాలేదు ఈవేళ పాత నిబంధన కొట్టేశారు కదా బెదరు దశభాగం ఇవ్వచ్చా ఎంత ఉంటే అంత పారేయించాడు దేవుడికి నువ్వు మాత్రం ఎక్కడ ఉన్నారు తెచ్చేసి లోపలెట్టుకొచ్చాట ఏమండి మనుషుడు ఏమి విత్తాడు ఆపంటే కోస్తాడు ఇక్కడ నాకు బోర్డు ఉంటే బాగుండేది ఇక్కడ వ్యవసాయ రైతులు ఉన్నారు మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను పంటలు పండించే వాళ్ళు ఉన్నారు ఏమండి ఈ పంటలు పండించే వాళ్ళని ఒక మాట అడుగుతున్నాను ఎకరాకు మీరు ఎంత విత్తనం వేయాలి కొలత ఉంది నాకు తెలుసు నేను వ్యవసాయదారుని కాదు నేను ఎప్పుడు పనికి వెళ్ళలేదు ఇంట్లోనే పనిచేయను తింటాం తప్ప నాకేమీ రాదు ఎకరానికి ఎంత గింజ వేయాలి విత్తనం సీడ్ ఏమండి పది గుంచాలు రైట్ ఎగ్జాక్ట్లీ చెప్పనా నేను చెప్తున్నాను నాకు 5 సెంట్లు భూమి కొనలేదు నేను ఎప్పుడు పనికి వెళ్ళలేదు ఎకరాలు కుంచుడు తప్ప ఏమండి సారీ 10 గుంచాలు తప్ప ఇంకెక్కువ 1000 ఈ 10 గుంచాల్లో బాగా వినండి 10 గుంచాలు మీరు చెప్పింది రైట్ 10 గుంచాల్లో కొన్నిసార్లు నాలాటి పొల్లికాయలు ఉంటాయి అందులో పనికిరాని అవి మొలం మీకు అర్థమైందా చాలామంది నీ చెయ్యి మంచిది నీ చేత్తో ఎత్తే ములుతుంది అంటారు తింగర మాటలు
తింగరాశాలు నీ చేత్తు ఎత్తే మొలదు మరి చెయ్యి మంచోని చూసి మీరు విత్తనాలు జల్లించరు ఆకుమళ్ళు జల్లంతరా మరి అక్కడ లేదు సెంటిమెంట్ చిక్కిడి గింజలు పెట్టేటప్పుడుని బెండపాదలు పెట్టి నీ చేత్తు పెట్టవే నా చేత్తు పెడితే రాదు నీ చేత్తు పెడితే రాపోవడం కాదు దాంట్లో సరుకు లేదు ఒప్పుకో నీకు అర్థమైందా దాంట్లో సరుకు లేని దాన్ని తీసుకొచ్చి పెట్టేసి నీ చేత్తే దాని చేత్తుడి ఎంత మంచిదో అంటారు అది విగ్రహారాధన దేవుణ్ణి మానేసి మనిషిని పూజిస్తున్నావు ఏమండి మనిషిని మానేసి గడపను పూజిస్తున్నావు అన్నిటిని పూజిస్తావు ఆయన తప్ప అన్నిటిని పూజిస్తావు ఆయన తప్ప రైట్ ఇప్పుడు పది గుంచాలు ఉన్నాయే ఈ పది గుంచాలకి ఎక్కువ వేస్తానంటే కుదరదు కాపు గారు అవునా కదా పది గుంచాలకు ఎక్కువ వేస్తానంటే మీరు ఇంకోళ్ళకి ఇచ్చే లాకు పది గుంచాలే దానికి పరిమితి యాక్చువల్గా 8 గుంచాలు 10 కాదు 8 గుంచాలు అయితే కాస్త అటు బిటు బేసర్త్ ఉంటుంది కాబట్టి 10 గుంచాలు వేస్తారు 10 గుంచాలు వేయడానికి మీరు ఎంత ఎన్ని ట్రాక్టర్లు పెట్టుకెళ్తారు 10 గుంచాలు మూట పెట్టుకెళ్ళడానికి సైకిల్ చాలు ఇప్పుడు సైకిల్ అంటే సిగ్గుపడుతున్నారు కాబట్టి బండి చాలు బండి మీద వెళ్ళేసి వస్తారు వేసి వచ్చిన తర్వాత 10 గుంచాలు వేస్తే ఎకరే ఎంత పండుద్దండి సూరణ్ కాపు గారు ఓ 30 బస్తాలు 30 బస్తాలు కదా పండింది బాగా వినండి 10 గుంచాలు వేసాం 30 బస్తాలు పండింది అందులో 30 బస్తాల్లో దేవునికి మొట్టమొదటిగా తీయాల్సింది ఎన్ని బస్తాలో తెలుసా ఎన్ని నేను ఏడు చూపించేసానా అది కథ లేదు చెప్పరు మీరు దానికి ఏదో చెప్తారు 3 బస్తాలు 3 బస్తాలు మొట్టమొదటిగా దేవునికి తీసిన తర్వాత ఇంకెన్ని ఉన్నాయి 27 27లో మీరు ఇంకో పని చేయాల ఏం చేయాలి తెలుసా మీరు ఏం వేశారు విత్తనం వేశారు విత్తనం ఎన్ని గుంచాలు వేశారు 10 గుంచాలు వేశారు 10 గుంచాలు పక్కకు తీసేయండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వేసుకోవాలా నెక్స్ట్ ఇయర్ అడుక్కోకూడదు వేసుకోవాలా 500 కాగితం వచ్చినప్పుడు ఏమి తెల్ల చొక్కా వేసుకొని ఎదరెట్టేసి ఇలా నడుస్తున్నారు ఇలాగా సాయంకాలం అయ్యి కింద పడిపోయిన తర్వాత పొద్దున్నలేసి ఓ టీ ఇంటికి పిచ్చిబా ఎవరు నీ బతుకు తగలయ్యా వచ్చిందని దాచుకో ఓ మేము నవ్వద్దు 500 ఇలా రొమ్మిరిసావు రాత్రి యహా ఎవడొస్తాడు రండి దమ్మున్నవాడు ఈ ఈదులో ఎవడొచ్చినా పర్లేదు సాయంకాలం ఆ స్పీడ్ వేరు పొద్దున్నలేసి బా కొంచెం టీ ఎవరు నీ బతుకు సిగ్గులేదు 500లో కనీసం 100 పక్కనెట్టినా నీ బతుకు బాగుంటుంది నేను అదే తిడతాను ఎవరినన్నా మీరు క్షమించాలి ఎందుకంటే నాకు చదువు తక్కువ అయ్యగారులా మాట్లాడలేను అయ్యగారు దేశాలు తిరిగారు నేను తుప్పలమట తిరుగుతాను అంతే బుచ్చుని పేద గాడాల రాయుడు పాకల ఆ అయ్యగారులాగా విదేశాలు తిరగను తీసుకెళ్తాను అంటున్నాడు మరి ఇటుతో నిజమో తెలదాం సరే పక్క పెడదాం ఏమండి కనుక వినండి నవ్వద్దు విషయంలోకి వస్తున్నాను ఎన్ని తీసాం ఇప్పుడు 30లోంచి మొదటగా దేవునికి 3 తీసాం మొదటగా దేవునికి 3 తీసాం తర్వాత నువ్వు పెట్టిన పెట్టుబడి ఉంది కదా అది వచ్చే సంవత్సరానికి నువ్వు దాచుకోవడానికి 10 గుంచాలు పక్కకు తీసాం ఇంకెంత ఉంది ఇంకెంత ఉంది అయ్యా 27లో 10 తీసేస్తే ఎంత అండి ఆశీర్వాదము అన్నారు ఏమన్నారు దాన్ని ఆశీర్వాదము అది తిని చూడు చూడు మీకు అదే చెప్పాను నర్సులు ఉన్నారు కదా ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కోర్స్ రాసేస్తారు ఏమని మింగు ఇది మధ్యాహ్నం మింగు ఇది సాయంకాలం మింగు అని 15 రోజులకు రాస్తున్నాను మళ్ళీ రా అంటాడు వీడు ఇంటికి వచ్చి పుస్తకం దగ్గర పెట్టుకొని ప్రిస్క్రిప్షన్ దగ్గర చూసుకొని పొద్దున మింగిన నేనే మధ్యాహ్నం మింగిన నేనే సందాలు మింగిన నేనే ఇయాల మింగిన నేనే రేపు మింగిన నేనే అని మొత్తం అన్నీ ఒకటి వర్షం వేసుకున్నాడు అనుకోండి 15 రోజుల తర్వాత ఈయన వెళ్తాడు కదా డాక్టర్ గారికి వెళ్తాడా 15 నిమిషాల్లో అందరం మనం కూడా వెళ్తాం డాక్టర్ గారు చంపేయడానికి రాశాడా బాగుపడడానికి రాశాడా మరి ఎందుకు చచ్చిపోయాడు వీడు సరిగా వినపడదాం ఎందుకు చచ్చిపోయాడు మాట వినలేదు చేయలేదు ఇవాళ ఆశీర్వాదం ఎందుకు లేదు నీకు ఇప్పుడేగా విన్నావు
నువ్వేసి 10 అనక తెచ్చుకున్నావు దేవుడికి ఇచ్చింది పక్కన పెట్టావు నీకు 17 కాటాలు ఇచ్చాడు తిను తృప్తిగా ఉండు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ ధాన్యాన్ని మళ్ళీ విత్తనంగా చల్లుకో ఆశీర్వదించబడతావు తృప్తి లేని జీవితం పాస్టర్ గారిని కదా నేను మీ దగ్గరికి వచ్చాను నాలుగు సీతాఫలాలు పెట్టారు కడుపు నిండా తిన్నాను తిన్నాక ఈ పండు పట్టుకెళ్ళి మోజీసాయి గారికి ఇవ్వండి అని ఇచ్చారు తింటూ దారిలో వస్తా వస్తా హాస్టల్ దగ్గరికి వచ్చాక ఈ ఒక్క పండు పట్టుకెళ్ళి ఆయనకి ఏమిస్తాను అని అక్కడ కూర్చొని అది కూడా తినేశాను అనుకోండి నెక్స్ట్ వచ్చినప్పుడు బాబు మీకు పండిచ్చాడు ఆయన అని అడుగుతారు ఇవ్వలేదమ్మా అన్నాడు అనుకోండి అప్పుడు మీరు మళ్ళీ వచ్చినప్పుడు నాకు పళ్ళు ఇస్తారా ఎందుకెవరు ఈ అదవకి ఎన్ని ఇచ్చినా చాలదు నాలుగు పళ్ళు తిన్నాడు ఇచ్చింది కూడా తినేశాడు నువ్వు నీకు ఇచ్చిన 17 కాటాలు తినేశావు నువ్వు విత్తనం వేసిన 10 కాటాలు తినేశావు దేవుడికి ఇవ్వాల్సిన 3 కాటాలు తినేశావు మరి కడుపు జబ్బు రాక ఏ జబ్బు వస్తుంది నీకు అర్థం అవ్వలేదు తెలుగు ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఇప్పుడు అంటున్నాడు ఇందాక ఈ ధర్మశాస్త్ర కాలంలోకి వచ్చిన దాన్ని 10వ వంతు అన్నాడు ఇప్పుడు 10వ వంతు కాదు వర్ధిలను కొలది అంటే 10కి మించి 10కి మించి అంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు నీకు ఇచ్చిన వానికి ఇస్తున్నావు మనం పుట్టినప్పుడు మనం ఎంత గొప్పవాడు అవుతామో మనకు తెలియదు కానీ గొప్పవాడికి ఎవరు చేశారు నాకు మనం బాగోపోతే ప్రార్థన చేయి అంటుంది మా ఆవిడ నేను అన్నాను నేను ఎవడో నాకు తెలియదు దేవుడితో చేసిన ప్రార్థన ఓపెన్గా చెప్తున్నాను నేను ఎవడో నాకు తెలియదు పుట్టిచ్చావు నాకు ఏ చదువు లేదు మంచిగా నలుగురిలో పేరు తెచ్చావు పిల్లల్ని ఇచ్చావు పెళ్ళి కూడా చేసావు ఎన్నోసార్లు చచ్చిపోతే బతికించావు ఈసారి నీకు ఇష్టమైతే నీకున్న స్థలాన్ని చూసే అవకాశం నాకుంటే బ్రతికించు లేకపోతే తీసుకో కానీ తీసుకునే ముందు ఒక మాట ఏంటంటే నేను నీకు వ్యతిరేకంగా నడిచిన వాటిని మాత్రం క్షమించు ఇదే నేను చేసుకున్న ప్రార్థన వెంటనే నాకు వచ్చిన రిపోర్ట్లన్నీ కూడా చాలా మంచి రిపోర్ట్లు వచ్చాయి వెంటనే ఆనందించాను కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నాను ప్రార్థన చేసుకున్నాను కూర్చున్న కాడే బైబిల్ తెచ్చుకున్నాను చదువుకుంటున్నాను చదువుకొని ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది పాత నిబంధన కాదు బ్రదర్ అంటున్నాడు పాత నిబంధన అంటే ఏం తెలిసింది నీకు మరి ఇప్పుడు చేసేదంతా కూడా అందులోది కదా ఇప్పుడు కొన్ని మాటలు చెప్పే ముందు ఒక వాక్యం చూపిస్తాను మీకు ధర్మశాస్త్రం రాకముందు ఇందాక ఏముందని చెప్పుకున్నాం మనం అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పటికీ ఉంచాడా లేదా మరలా చౌతర్పున మాట గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో ఆదికాండం 12:3లో ఏం చెప్పాడో అది మళ్ళీ చెప్పాడో లేదు చదవండి ఇప్పటికి యాక్సెప్ట్ చేస్తున్నాడులే చూడండి మహాజ్ఞానంట ఏమండి ఒక ఆయన ప్రసంగం విన్నాను పేరు చెప్పను ప్రసంగం పేరు మోసినాడు విదేశాలకు వెళుతున్నాడు నాకులా కుర్రోడే ఆయన అంటున్నాడు ధర్మం దశం బాగుమని ఎక్కడుంది అన్నాడు అన్నవాడు ఆకారణ అంటున్నాడు మరి రేపు మీటింగ్లు పెడుతున్నాం చాలా ఖర్చు అవుతుంది కనుక అందరూ తలకొర్ర ఉపయోగాలు మళ్ళీ అడుక్కోవడం ఎందుకంటే పనికి మళ్ళీ అనుకున్నాను నేను నువ్వు ఇచ్చే దశం బాగం ఇస్తే నువ్వు అడుక్కోక్కర్లేదు ఏదో బోధలు బోధించేసి మళ్ళీ అడుక్కుతింటాం ఎందుకు మీ దశం భాగం మీరు ఇవ్వండి అది మీరు మీ సేవకుడికి మాత్రం ఇవ్వాలి కావండి మన కోడి మీ పక్కింట్లో గుడ్డెడితే ఎలా ఉంటుంది మనకు గుడ్డెట్టినాడుగా ఆనందంగానే ఉంటుంది మరి కోడి మేపేవాడికి ఎలా ఉంటుంది కోడి మేపితే ఎలా ఉంటుంది చిరాకు ఉండదా ఏమండి సుధగారు చిరాకు ఉండదా కోడి మందే గింజలు మనయి అన్నీ మనయి గుడ్డ అక్కడ ఎట్టు వచ్చేస్తుంది అనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది రైట్ కష్టపడి వాక్యం చెప్తున్నప్పుడు ఈ ఒక్కరోజు కష్టాన్ని మీరు చూడకండి ఈరోజు మీకు ఇచ్చే డబ్బులు చూడకండి ఎప్పటి నుంచి ఆయన మీకోసం అలసిపోయాడో చూడండి అమ్మా నాన్న ముసలోళ్ళు అయిపోయారంటే మనల్ని ఎంత పెంచితే ఎంత అలసిపోతే ఇవాళ నా కొడుకు అంటున్నాడు మొన్న నిన్న అమ్మా లైట్లు వేసేస్తున్నావు ఏటమ్మా అన్నాడు ఏం బాబా కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా మరి ఎంతకాలం కట్టిన ఎదవేవాడు ఇంతకాలం కట్టిన ఎదవేవాడు నేనే కదా నేను వేసినంతసేపు తెల్లలేదు పైది కింద కూడా కరెంటు బిల్లు నేనే కట్టివాడిని మా అమ్మ కరెంటు బిల్లు కూడా నేనే కట్టివాడిని అమ్మ వేసుకో కడతాను నేను అనేవాడిని
ఇప్పుడు లెక్కలేసుకుంటున్నారు. అంటే నేను నా పిల్లల గురించి చెడ్డోళ్ళని చెప్పట్లేదు, పొదుపు తప్పేం లేదు. మీకు కూడా ఒకటి చెప్తున్నాను, బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్ కట్టేయండి, అది బాగుంటుంది, బిల్లు బాగుంటుంది. బయటకు వచ్చినా కూడా తిరగనిచ్చారనుకోండి, అది బాగోదు, బిల్లు బాగోదు. ఎంత వచ్చిందా అంటాడు, కట్టలేదని ఒప్పుకోడు. ఎంత వచ్చిందంటే వస్తుంది, ఆ తిరుగుతుంటే మరి రాకపోతే ఏం చేద్ది? కనుక క్రమం నేర్చుకోవాలి, క్రైస్తవుడు అంటేనే క్రమం. రైట్, ఇప్పుడు విషయంలోకి వద్దాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం కలిసి పత్రిక అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఏంటండి? అన్యజనులకు కలుగుటకై. ఒక్క నిమిషం అండి, ఆంటీ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, అప్పుడు ఆ వాక్యం ఓకే అన్నాడా? కాదు, అబ్రహాము దగ్గరది అన్యజనులకు కూడా కలగాలన్నాడా? అబ్రహాం ఏం చేశాడో ఒకసారి చూద్దామా? ఆదికాండం 14:18 చూడండి ఒకసారి. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఎక్కడుంది దశ భాగం మిమ్మల్ని అడుగుతాడు? ఏంటి ఎవడో మిమ్మల్ని కదా అడిగేది. ఇనివాడు ఎర్రోడు అయితే అన్నట్టు ఇందులో చెప్పొచ్చట. ఇనివాడు ఎర్రోడు అయితే ఇందులో చెప్పొచ్చు. కారణం ఏంటి? అడిగి ఏ భాషలో చెప్పినా ఒకటే, అడి ఎర్రోడు కాబట్టి మాట్లాడ్డా కాబట్టి. మేము వెళ్ళిపోయిన తర్వాత మా వెనకాల ఉన్న వాళ్ళ మీద పడతారు చూసారా, అవి పిచ్చుకొక్కలయ్యి. ఏదైనా ఉందనుకోండి మేము ఉంటుండగా మా మీద పడాలా, ఎందుకంటే డాక్టర్ని డాక్టర్ అడగాలి, యాక్టర్ని యాక్టర్ అడగాలి. అలాగే ఇది ఏదైనా బాగాలేదనుకోండి దీన్ని ఎవరు అడగాలి? తాపి మేస్త్రి అడగాల. ఏంటండి ఇది వంకరొచ్చిందని? నేను అడగకూడదు, మీ అసలు అడగకూడదు, ఎందుకంటే ఆయన పని వేరు, నా పని వేరు, ఎవరి పని వాళ్ళది. ఇక్కడ చూడండి, అబ్రహాము గురించి ఏం చెప్పాడు? 14:18 మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చాను. ఎవరిచ్చారు? అబ్రహాం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఏమండి హాఫ్ అన్ అవర్ నుంచి పోదంటే నాకు చాలా చిరాకండి. చెప్తే చెప్పాలి, లేకపోతే మొత్తానికి మాట్లాడి కూరుకోవాలి. నేను ఎప్పుడైనా బాగోపోతే ఒకటి అంటాను, ఏమంటాను చెప్పమంటారా? నేను చెప్పను, వింటానంటాను. అది గారు అంతే అంటానా? అడుగుతారు మోసాయి గారు కొన్ని నా చిట్టక్కొండకి వస్తారా అన్నారు. వద్దామని చాలా భయం ఉంది, కానీ లేగలేకపోతున్నాం. లెగుద్దాం, లేపితే కంగారు ఏమీ లేదు. ఆయన పని కోసం ఆయన కావాలనుకుంటే లేపుతాడు. మంచి విషయాలు మాట్లాడుకుందాం. 7వ అధ్యాయం 1-9 వచనాలు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా అబ్రహామును ఎత్తుకొని చెప్తున్నాడు. అబ్రహాం ఇచ్చాడు అని చెప్తున్నాడు. అబ్రహాం చేసింది గొప్ప అని చెప్తున్నాడు. అదే మెన్షన్ చేస్తున్నాడు. అబ్రహాముని పొందిన వాగ్దానం, ఆశీర్వచనం ఇప్పుడు యావత్తు క్రైస్తవులందరికీ ఉన్నాయి. అందుకని ఇందులోనే మళ్ళీ పాత నిబంధన కాలంలో కొంతమంది శాస్త్రులు పరిచయలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేస్తున్నారు కానీ కొన్ని చేయట్లేదు. మత్తయి సువార్త 23:23 అయ్యో, నేను ముగిస్తున్నానండి, ఇంకెవరు టెన్షన్ పడద్దు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిషయులారా మీరు పుదీనాలోను. ఎందులోనండి? పుదీనాలో. నాకు ఒక సహోదరి వెల్లుల్లిపై జీలకర్ర కొట్టి తీసుకుపోవటం వేసేది. ఏమండి ఆ అమ్మ నేటికి కూడా సజీవంగానే ఉంది, చాలా ప్రమాదంలో అయితే ఉంది, పెద్దదైపోయింది ఇప్పటికీ కూడా.
అంత మంచం మీద నుంచి కూడా పంపిస్తుంది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీరు పంపించేది మనుషులకు కాదు, మా కూళ్ళాక మిమ్మల్ని అడగట్లేదు. నేను మొన్న మీకు ఎవరికో చెప్పాను, నేను మొదట ఆదివారం నాడు భోజనం కోసం ఇక్కడ ఎందుకు వస్తాను తెలుసా? ఓపెన్గా చెప్పేస్తున్నాను, నా భార్య ముద్దెడుతున్నదండి. నేను మాదిగో మా మరదల గారు ఇక్కడే ఉన్నారు, అమ్మగారు ఆడికి వెళ్ళినప్పుడు బావగారు ఎంత ఆనందనండి, నచ్చితంటాను పెట్టామంటాను, లేదంటే వద్దమ్మా వద్దానంటే వద్దంతే, కావాలంటే కావాలంటే, ఆకలేస్తే ఆ టైం తింటాను లేదా తినమండి తిన్నాను. విషయం ఏంటంటే ఇక్కడికి ఎందుకు వస్తాననుకుంటున్నారు? గాడాలు వెళ్ళేసరికి టిఫిన్ వచ్చేది, అందరికి సరిపడే టిఫిన్ వస్తుంది, తినగా మిగిలిపోద్ది. బుచ్చిబేట వచ్చేసరికి భోజనం వచ్చేస్తుంది, కడుపు నిండా తింటాను. కానీ మొదట అది వారు ఇక్కడికి వస్తాను, ఎందుకో తెలుసా? ఆ విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ విలువ తెలియని వాళ్ళకి ఈ ఎంత చేసినా విలువ తెలియదు. దైవజనుడు అంటే ఆయన ఒక్కడే దైవజనుడు కాదు, నేను దైవజనుడినే, మీ దృష్టిలో కాకపోవచ్చు ఏమండి. కనుక దైవజనుడు అంటే ఏ దైవజనుడైనా దైవజనుడు కానీ చూడాలి. ఆ భోజనం కోసం నేను పంపిస్తున్నప్పుడు ఎంత ఆనందపడతానో తెలుసా? వాస్తవానికి నేను అంత మసాలా తినకూడదు, అయినా అది ప్రసాదం. ఊళ్ళోకి వెళ్ళి చూస్తే ఎంతమంది రోడ్ల మీద నిలబడి కారులు ఆపి ఎంత చక్కగా తింటారు, ఎంత వన్నన్నగా మన్నన్నగా తింటారు, వాళ్ళు చూసి నేను మురిసిపోతాను. ఎంత ఆశీర్వాదకరంగా తింటారు, ఎందుకో తెలుసా? భోజనం సంతర్పణ కాదు, అది ప్రసాదం. దాన్ని అలా భావించాలి. ఇక్కడ చూడండి, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి వాటిని మానక. ఆగండి, వాటిని మానక అంటే వేటిని మానొద్దని? మీరు చేస్తున్న పైన కార్యక్రమాలు ఉన్నాయే, వాటిని మానక. వీటిని కూడా చేయవలెను అంటే, మీరు భోజనం వండుతున్న వారు నన్ను క్షమించాలి, మీరు భోజనం వండుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, అదే సమయంలో భోజనం వండుతూ పాటు మీరు దేవుని వాక్యాన్ని కూడా వింటూ చేయాలి ఆ పని. ఆ క్రమం దైవికంగా చేయాలి. ఇక్కడే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మేరీరత్నం అక్క ఎక్కడే ఉన్నారు మీ మధ్యలో, ఒక వారం నా దగ్గరికి వచ్చారు, ఎందుకో పెళ్ళికో దేనికో అక్క గాడాల చుట్టాలు ఉన్నారు, పెళ్ళికి వచ్చి నా దగ్గరికి మధ్యలోనికి వచ్చారు. ఆ రోజు ఆ ఎక్క వచ్చేసరికి ఎంతో అవ్వలేదు, 10 అయింది, 10 గంటలకే ప్రార్థన. నేను అన్నాను, అక్క భోజనం వెళ్ళిపోదు కదా అన్నాను తెలియక, అంటే అయిపోయిన తర్వాత, అంతకుముందు అంటే పాపం చేసును. అప్పటికి అక్కడ భోజనం వాసన కానీ పొగ కానీ వచ్చిందక్క, రాలేదు. ఏంటి తమ్ముడు అసలు ఇక్కడ ఏం పోగాలేదు, ఏమి లేదు, భోజనం చేసి వెళ్తావు కదా. ఎస్, నేను అదే చెప్పాను, నువ్వు భోజనం చేయి, అన్నీ చేయి, కానీ కమిట్మెంట్. కూలికి వెళ్తావు కదా, కూలికి వెళ్ళేటప్పుడు వండుకుంటా వెళ్తావా, వండేసుకొని పట్టుకుని వెళ్తావా? నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా అంతే. అలాగే నువ్వు ఒకళ్ళిద్దరే చేశారనుకోండి ఆ పని అలాగే ఉంటుంది. నేను మాస్టర్తో కూడా చాలాసార్లు చెప్పాను, ఒకళ్ళిద్దరు చేయడం కాదు, అందరు పంచుకోండి, అది దైవ కార్యం, స్వకార్యం కాదు. తోమడానికి అందరూ రండి, పిల్లల బతుకులాడుకోవడానికి ఆయన ఉద్యోగం లేక సద్యోగం లేక ఏంటి? మరి మీరు కాదా? మీరు దేవుని పిల్లలు కాదు, మీకు సంబంధం లేదా? అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మాస్టారు, ఈ వారానికి మా 10 మంది వస్తాం, ఈ వారంలో చివరికి మేము ఆకులన్నీ మేము తీస్తాం. అసలు ఆకులు తీస్తే ఎంత ఆశీర్వాదం మీకు తెలుసా? ఇవన్నీ దశమ భాగాల్లో పనులు. దేవునికి పరిచర్య ఇవ్వటంలో, ఇవ్వకపోతుంటే నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నువ్వు కష్టాన్ని ఇవ్వలేవా? పొన్ను వచ్చి పిల్లలు ఆ సర్ది ఓళ్ళే సర్దాలా, ఆ సర్ది అమ్మాయి రాలేదనుకో నీకు సర్ది ఓళ్ళలేరు, ఆ మైకెట్టి వాళ్ళు రాలేదనుకోండి అందులో పొల్లెట్టి ఓళ్ళలేరు. నేను ఎప్పుడైనా వాకింగ్ చెప్పమంటే ఏ పొల్లు ఎక్కడెట్టాలి తెల్లండి అంటారు, నాకు అసలే రాదమ్మా. నేను చెప్తాను, మరి ఉండొద్దా, ఇంకేటెళ్ళగాలు ఎట్లే ఉంటారా? గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్న సంగతులు, దశమ భాగాలు ఇవ్వాలా వద్దా, ఉన్నాయా లేవా? గట్టిగా చెప్పాలి, ఉన్నాయంటే ఇవ్వబడద్దని మీరేమో ఉన్నాయండి ఉన్నాయని అంటున్నారు, అలా కనకండి, ఇవ్వకపోతే మానేయండి.
ఇస్తే దీవించబడతారు, ఇవ్వకపోతే కడుపు నిండా తిన్నవాడు కడుపుని తప్పుతుంది. తిన్నండి తిన్నండి అంటే లోపలికి వెళ్తుంది. అంతకుమించి ఏమి ఉండదు. నువ్వు చేయాల్సిన పని ఇంతే, బైబిల్ చెప్పింది ఇది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమండి మాస్టర్, నేను క్లియర్గా మీకు బోర్డు ఇచ్చాను, నిబంధనల లిస్ట్ ఇచ్చాను, ఏది కొట్టివేయబడిందో చెప్పాను. కాబట్టి పాత నిబంధన అంటే 39 పుస్తకాలా? 39 పుస్తకాలా? కాదు. మోషే రాసినటువంటి, పర్వతం మీద రాసినటువంటి ఆ యొక్క పుస్తకాన్ని మాత్రమే పాత నిబంధన అన్నాడు, మిగిలిందంతా క్రొత్త నిబంధన అన్నాడు. అది కూడా ఇంకొక్కసారి యిర్మీయా గ్రంథం 31 చదివిన తర్వాత ముగించేస్తాను. యిర్మీయా గ్రంథం మరలా ఏంటి అంటే, అక్కడ మీకు ఆ క్లారిఫికేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది పనికొస్తుందో అది మీకు తెలియాలి, మర్చిపోకూడదు. ఇదిగో ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను, ఇశ్రాయేలు వారితోను, యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి, అదంటే కొత్త నిబంధన, ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై. ఎందుకు ఇచ్చాడు అది? ఐగుప్తులో నుంచి వారిని క్షేమంగా రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున. చేయి పట్టుకున్న దినమున అంటే కొండ మీద వాళ్ళకు రాసి ఇచ్చిన దినమున. వారు పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే పీరియడ్ ఉంది దానికి. ఓకే, పాత నిబంధన అనగానే పీరియడ్ ఉంది. కాబట్టి బైబిల్ పాత నిబంధనే, కొత్త నిబంధన అనగానే, మీరు మోషే గ్రంథం అనగానే ఈ పుస్తకాలన్నీ చెరిపేస్తామని అంటే కుదరదు. ఈ పుస్తకాలన్నీ చరిత్ర కూడా ఎక్కడుందంటే మోషే రాసిన దాంట్లోనే ఉంది కనుక. మరి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే మరలా ఒకసారి అడగండి, ఎప్పుడైనా మీతో మాట్లాడతాను. క్షేమంగా ఉన్న మీ అందరికీ, విన్నా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దైవజనులు మోషేయ్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామయుడును, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడని శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి స్తుతి స్తోత్రాలు. ఈ దినమందు శక్తి లేని నన్ను నిలవబెట్టుకొని శక్తినిచ్చి నీ బిడ్డలతో చెప్పమన్న మాటలు చెప్పాను. తెలిసి తెలియని జ్ఞానం ఉంటే, తప్పులుంటే నన్ను క్షమించండి ప్రభువా. మేము సత్యమును గుర్చి, సత్యవాక్యమును సరిగా విభజించువారిగా ఉండటానికి మా కుటుంబమును మీరు దీవించమని, విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆశీర్వదించి, వారి హృదయాల్లో ఫలింపచేసి, వారు మరలా నూరంతల ఆశీర్వాదంతో మందిరములోనికి అడుగుపెట్టే భాగ్యం బిడ్డలందరికీ దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వందనాలండి.